చెప్పండి సార్, అసలు ఏంటి సమంత ఇది? కాంట్రవర్సీ చేస్తున్నారమ్మా. యాక్చువల్గా ఆ సినిమా రిలీజ్కు ముందు అది ఒక కావ్యం, లేకపోతే ప్రతి సినిమాకి మనల్ని అడగరు కదా, ఒక కావ్యం ఇతిహాసం కరెక్ట్ నన్ను అడిగారు రిలీజ్కు ముందు ఒక నలుగురు మీలాగా కెమెరాలు వేసుకొచ్చి, సార్ ఆ సినిమాని గురించి ఒపీనియన్ ఏంటి మీ అన్న విశేషణ అడిగారు. అది సినిమా మిస్ఫైర్ అవుద్ది అని చెప్పాను. నన్ను అడిగారు కనుక నా ఒపీనియన్ బ్లాంక్గా చెప్పాను, పాయింట్ బ్లాంక్గా చెప్పాను. మిస్ఫైర్ ఎందుకు అవ్వదు, ఎందుకు సార్ అలా చెప్తున్నారు, ఏంటి మీ రీజన్ ఏంటంటే చెప్పాను. ఆ పాత్ర ఔచిత్యం, ఆ పాత్ర యొక్క వర్ణన, దాన్ని బట్టి ఒక యవ్వన వయసులో ఉన్న ఒక పిల్ల కరెక్ట్గా ఉండాలి, అందము అభినయము కానీ అభినయం ఎట్లా అసలు అందము ఆ శిల్పం ఆయన వర్ణించిన చకిత హరిణ వీక్షణవు చలిత లలిత కల్పనవు ముగ్ధ మనోహర మోము ఇట్లా వర్ణించిన ఆ లక్షణాలు అలా ఉండాలి. అంటే మంచి యవ్వనంలో ప్రైమ్ ఏజ్లో ఉన్న పిల్ల చక్కటి, అది వర్ణన. ఆ పాత్రకి ఈ అమ్మాయి కరెక్ట్ కాదు. 10 సంవత్సరాల క్రితం అయితే ఈ అమ్మాయి చేసి ఉండొచ్చు, అప్పుడు మంచి మంచి ఫామ్లో ఉంది గ్లామర్. ఇప్పుడు ఏజ్డ్ ఏజ్డ్ అనేది వాస్తవం. అమ్మాయి వయసు అయిపోయిందంటే ముసలిది అయిపోయిందని కాదు, వయసు అయిపోయింది, ఆ పాత్రకు తగిన వయసు దాటేసింది కనుక ఈ పాత్రకు అమ్మాయి కరెక్ట్ కాదు. దాన్ని సెలెక్ట్ చేయడంలోనే ఇన్సైట్ ఇన్ డెప్త్ లేదు అనేది డైరెక్టర్ కూడా అర్థమైపోయి తెలిసిపోతుంది. సో ఇట్ విల్ డెఫినెట్లీ మిస్ ఫైర్ అన్నాను. ఓకే, ఈ దీంట్లో ఆ అమ్మాయి వయసు అయిపోయింది అన్నది వాస్తవం, అమ్మాయి యంగ్ గర్ల్ కాదు. 10 ఏళ్ల క్రితం చేసుకుంటే బాగుండేది, ఇప్పుడు ఆ పాత్రకు సూట్ కాదు అనేది నన్ను అడిగారు. నా ఒపీనియన్ అది, ప్రేక్షకులు కూడా అదే తేల్చి చెప్పారు కదా. ఇంకా దాంట్లో ఏముంది, నేను చెప్పిన దాన్ని ప్రేక్షకులు కనుక రివర్స్గా వాళ్ళు సక్సెస్ చేసి ఉంటే ఈయన ఏదో చెప్పాడు ఇవాళ ప్రజలు ప్రేక్షకులు ఆదరించారు కదా అంటే, ఒక ప్రేక్షకులు కూడా అదే నేనేమైతే చెప్పానో అదే ప్రేక్షకులు రిజల్ట్ ఇచ్చారు. ఇక దాంతో దాన్ని సొల్లుగాళ్ళు ఎవరు బుద్ధిజాలని కుక్క మూత పిందులు ఎవరో వాగుతాం, మతి తప్పిన గతి తప్పిన ఎరుపు ఎరుపు వారు కోతలు కూసేవాళ్ళు వాగడం, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ టు ఎవ్రీ డార్క్ దట్ బాక్స్. మరి మురిగే ప్రతి కుక్కకే సమాధానం చెప్తా కూర్చోలేము. అది వాళ్ళ అర్థజ్ఞానం, నేను అడిగింది అన్న దాంట్లో తప్పు ఉంటే చెప్పాలి, అమ్మాయి ఎందుకు పరిగాదు పనికి వస్తుంది అని మీ అలాజిక్ చెప్పాలి. అంతేగాని దాని పర్సనల్ దోషాలు, చిల్లరతనంగా మాట్లాడటం, చిల్లర భాష, అలాగే విషయం లేదు, విషయాన్ని గ్రహించే జ్ఞానము లేదు, అజ్ఞానము, వాళ్ళ మాటలంతా కూడా ఐ డోంట్ కేర్. వాళ్ళు కూడా తర్వాత బాడీ షేమింగ్ చేసిండ్రు. బాడీ షేమింగ్ నా చెవులో వింటుంది, అది కూడా తప్పు. అక్కడ కూడా అజ్ఞానము అవివేకము. వ్యాక్స్ ప్రకారం వ్యాక్స్ పెరిగితే చెవులో వెంట్రుకలు వస్తాయి అన్నారు. అది వ్యాక్స్ పెరిగితే వెంట్రుకలు వచ్చేది ఈ లోపల చెవి లోపల భాగంలో, ఈ చెవి మీద కాదు. చెవి మీద వెంట్రుక్కి చెవి లోపల వెంట్రుక్కి కూడా తేడా తెలియకుండా అర్ధజ్ఞానం అజ్ఞానంతో ఆ కామెంట్ పెట్టారు. అది నా పేరు పెట్టలేదు కనుక నేను దానికి అలాగే ఆ స్టైల్లోనే రిప్లై ఇచ్చాను. నా పేరు పెట్టుంటే నా రిప్లై వేరుగా ఉండేది, నీ వెంట్రుకలు ఇవి విశేషం ఏంటో అది తెలుసుకుని మాట్లాడాలి. ఇది మన పురాణాల్లో చెవి మీద వెంట్రుకల గురించి మన పురాణాల్లో ప్రస్తావించబడిన విషయం, అది వాళ్ళకి తెలియదు. ఏదో వచ్చింది వచ్చిందని మనం, నాకు ఎప్పుడో చిన్నప్పుడే వచ్చింది వచ్చిందని మనం అలా ఉంచాం ఎందుకు తీసేయటం అని. అదే మేనల్లుడికి అదృష్టం అని ప్రస్తావన పురాణాల్లో ఉంది, ఈ చెవిలో వెంట్రుకలు వస్తే మేనల్లుడికి అదృష్టం అని. సరే మేనల్లుడికి అదృష్టం అంటే అక్క బిడ్డకి అదృష్టం అంటే మనం తీసేయాలని ఉంచాం అంతే. అది కూడా తెలియకుండా దాన్ని ఏదో బ్యాగ్స్ చిల్లర తీసారని కుదరదు, అది ఎవరు నా పేరు చెప్పలేదు, ఇఫ్ యు నో యు నో అని ఒక తెలివి కదా. ఆ తర్వాత కూడా నా పేరు పెట్టే ధైర్యం లేక అలా పెట్టారు, తర్వాత తీసారు. నా పేరు పెట్టుంటే ఇంకో రకంగా రిప్లై ఇచ్చేవాడిని నేను. అయితే మీ అనుభవంతో చెప్పండి, ఈ శాకుంతలంలో ఏ హీరో ఉంటే బాగుండేది? ఏ హీరోయిన్? ఎనీ యంగ్ హీరో, కొత్త హీరోయిన్ అయినా బాగుండేది అమ్మా. ప్రైమ్ అక్కడ ఏ హీరోయిన్ పాయింట్ కదా, అక్కడ ప్రైమ్ ఏజ్లో ఉన్న హీరోయిన్ కావాలి. ఇప్పుడు సత్యభామ అంటే ఎందుకు జమున అని చెప్పుకుంటున్నాం ఇప్పటికీ? సీతమ్మ తల్లి అంటే అంజయమ్మని ఎందుకు చెప్పుకుంటున్నాం ఇప్పటికీ? అంటే కావ్యములో కాళిదాసు నీకు చెప్పాడా, ఫోన్ చేసి చెప్పాడా, ఈ ఏదో కోతలు. కావ్యాన్ని చదివినప్పుడు ఆ వర్ణన బట్టే రూపాలు. సీతమ్మ ఇలా ఉంటుందని ఎవరికి తెలియదు, వాల్మీకి రాసిన దాంట్లో ఆ వర్ణన బట్టి రవివర్మ బొమ్మలు గీశాడు. అంటే హీరోస్ 60s వచ్చినా ఉంటారు, కానీ హీరోయిన్స్ దానికి తగిన పాత్రలు వేసుకుంటున్నారు వాళ్ళకి. అది ఆడియన్స్ని అడగాలి మనం. ఆడియన్స్ హీరోయిన్ హీరోలు 60 ఏళ్ళు వచ్చినా వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళు డ్యూయట్లు పడినా చూస్తున్నారు, హీరోయిన్లు చూడరు. అది ఒక ఆడియన్స్లో ఉన్న ఆనాటి నుంచి ఈనాటి, ఇవాళ కాదు కొత్తగా, అలానాటి నుంచి ఇండస్ట్రీ పుట్టిన కాడ నుంచి అది ఉంది. అది ఫినామినల్ ఆడపిల్లని ఆ ప్రైమ్ ఏజ్లో ఉన్నంతకాలం ఎందుకంటే ఆరాధ్య దైవంగా చూస్తారు హీరోయిన్ హీరోయిన్ని కలల రాణిగా చూస్తారు, ఆరాధ్య దైవంగా చూస్తారు.
వాళ్ళ ఆరాధ్య దైవం ఎప్పుడైతే వయసు అయిపోయి వయసు పెరిగి పెళ్ళిళ్ళు అయిపోతాయో మనం చూడకూడదు, మనం చూసే ఎవరిదో ఎవరి ప్రాపర్టీనో ఎవరు కనుక మనం చూడకూడదు, ఆ పరాయి పిల్లని చూడకూడదు మనం అని సైకాలజీ. ఇప్పుడైతే మనం మామూలుగా వయసులో ఉన్నప్పుడు కుర్రాళ్ళు అందరి అమ్మాయిలు చూస్తూ ఉంటారు, అమ్మాయికి పెళ్ళి అయిపోయిందంటే చూస్తారా చూడరు, ఏ పెళ్ళి అయిపోయిందా పిల్ల వేరే వాళ్ళమా అంటే ఆ సైకాలజీ ఆడియన్స్ సైకాలజీ. మొగాళ్ళని అయితే చూస్తారు, మొగాళ్ళు కూడా ఇప్పుడు గతంలో లాగా కాదు, వాళ్ళ మొగాళ్ళు కూడా వాళ్ళ వయసుకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా కాలేజ్ స్టూడెంట్ వేషాలు వేస్తున్నాడా లేదుగా, మహేష్ బాబు స్టూడెంట్ కాలేజ్ స్టూడెంట్ వేస్తున్నాడు లేదా, చిరంజీవి వేస్తున్నాడు ఇట్లా, ఒక స్టేజ్ వచ్చాడు పవన్ కళ్యాణ్ వేస్తున్నాడు ఇట్లా, వాళ్ళకి ఏజీ తగిన పాత్రలు తీసుకుంటూ వెళ్తున్నారు. అట్లాగే నీకు వయసుకు తగినట్టు నువ్వు యశోదా చేస్తున్నావు, చేసుకుంటూ పో. గ్లామర్ హీరోయిన్ అనేది నేను అన్నది అమ్మాయి కెరీర్ అయిపోయింది అలా, గ్లామర్ హీరోయిన్ అనే స్టేజ్ అయిపోయింది, ఆ ప్రైమ్ ఏజ్ అయిపోయింది. నౌ యు ఆర్ అన్ ఆర్టిస్ట్, యూ కెన్ క్యారీ ఆన్ యాజ్ అన్ ఆర్టిస్ట్, నీ ఓపిక ఉన్నంతకాలం, ప్రేక్షకులు ఆదరిస్తున్నంతకాలం యూ కెన్ క్యారీ ఆన్. వాళ్ళ హీరోలు కూడా క్యారెక్టర్లే, వాళ్ళ ఆ క్యారెక్టర్లో హీరో ఏదంటే వాళ్ళ స్టూడెంట్ వేషాలను ఐస్ క్రీమ్ తినే పిల్లల వేషాలు వేయట్లేదు కదా, వాళ్ళు అదే స్కూల్ పిల్లల వేషాలు వేయట్లేదు, వాళ్ళు ఆ వయసుకి తగినట్టు వేస్తారా, కాకపోతే వాళ్ళు డ్యూయట్లు పడుతున్నారు చూస్తారంటే చూస్తారు, ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ చూడద్దని మనం చెప్పలేం కదా, ఆడియన్స్ చూస్తున్నారు చేస్తున్నారు. ఆడియన్స్ చిరంజీవి సినిమా డ్యూయట్లు లేకపోతేనే జనాలు వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోవట్లు, అరే పాటలు లేవు చిరంజీవి అంటే సాంగ్స్ కోసం కదా వస్తాం, సాంగ్స్ లేవు అని మరి ఏం చేస్తాం దానికి, దానికి ప్రేక్షకులు నిందించలేం కదా. వాళ్ళకు ఒక్కొక్క ఈ అమ్మాయి హీరో 16 ఏళ్ళ అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాయంటే వాళ్ళు అంగీకరిస్తున్నారు, ప్రేక్షకులు చీకొడితే ఎవరూ ఏం చేయలేరమ్మా, ప్రేక్షకులు అంగీకరిస్తున్నంత కాలమే. అది నేను చెప్పి దీనిలో తప్పే ఉంది, దీన్ని కాంట్రవర్సీ చేయడానికి బుద్ధి జ్ఞానం లేని పని పట్టలేని పొరంబోకు మాటలు మాట్లాడేవాళ్ళు, మత్తి తప్పి గతి తప్పి మాట్లాడే ఎరుపు ఎరుపు అని కూతలు తప్పితే ఇవన్నీ ఐ డోంట్ కేర్. వేద వాగుళ్ళు వాళ్ళ బతుకులు అంతే, వాళ్ళు అలాగే కెమెరాలు దొంగిలిచ్చి అవి అమ్ముకుని బతికేవాళ్ళు, ఎవరో ఇచ్చే బిస్కెట్ల కోసం ఎగబడే బాపత్తులు వాటి మాట్లాడదు వాళ్ళ గురించి ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ కేర్ దేమ్, ఐ కేర్ ఐ హూట్ టు దెమ్. నేను చెప్పాల్సింది చెప్పాను, నేను చెప్పిన దాన్ని ప్రేక్షకులు కూడా ఆమోదం తెలిపారు, నేను చెప్పింది కరెక్ట్ అని ప్రేక్షకులు చూపించారు, దే రెండ్స్ మ్యాటర్. నాకేం మా అమ్మాయి మీద పగలేదు, కోపం లేదు, ఆ అమ్మాయిని బాడీ షేమింగ్ నేనే చేయాలి, నన్ను బాడీ షేమింగ్ చేశారు కానీ నేను అమ్మాయిని బాడీ షేమింగ్, ఆమె కళ్ళు ఇట్లా ఉన్నాయి పళ్ళు ఇట్లా ఉన్నాయి నేను మాట్లాడలా, ఆ పాత్రకి ఏజ్ ప్రకారం పనికిరాదు అంతే, ఇది నిర్దుష్టమైన నా వాదం, నా అభిప్రాయం చెప్పాను, ప్రజలు ఆమోదించారు, అదే మాట చెప్పారు ప్రజలు. ఇంకా ఇది ఒకవైపు ఉంటే ఇంకోవైపు గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ జేమ్స్ గన్,